नमस्ते भैया, नमस्ते, नमस्ते अम्मा, रंडी रंडी सर। నేరుగా విషయానికి వస్తున్నాను గౌతమ్. నా చెల్లెల్ని నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. ఆ విషయమే మాట్లాడడానికి వచ్చాను. సారీ సార్, నాకు మీ చెల్లెల మీద అలాంటి అభిప్రాయం ఏంటి? దయచేసి తప్పుగా అనుకోకండి. చూడు గౌతమ్, నా చెల్లికి అమ్మా నాన్న లేని రోడ్డు తెలియకుండా పెంచాను. ఇప్పటి వరకు తను ఆశపడ్డవన్నీ నెరవేరుస్తూ వస్తున్నాను. కావచ్చు సార్, మీ చెల్లెల కోసం మీరు ఏమైనా చేయొచ్చు, కానీ నాకు కూడా ఇష్టం ఉండాలి కదా. చూడు గౌతమ్, ఐశ్వర్య మాకు తనని మేము పెళ్లి చేసుకుందామని ఆశపడ్డాం, కానీ తను నిన్ను ఇష్టపడుతుందని తెలిసి మేము నీకు వదిలేసాం తెలుసా? నేను మిమ్మల్ని అడిగానా? దయచేసి కాదని గౌతమ్, ఐశ్వర్యను అంటే చాలా ఇష్టం. ప్లీజ్ తన్ని పెళ్లి చేసుకో గౌతమ్. ఏయ్, ఎందుకురా బతిమలాడుకుంటున్నావు? నీకు అసలు సిగ్గుందా? ఏయ్, అసలు ఏం జరుగుతుందా ఇక్కడ? అసలు నా గురించి మీకేం తెలుసా? నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి, వాటిని నేను నిర్వర్తించేదాకా నా జీవితంలో ప్రేమకి పెళ్లికి అసలు స్థానమే లేదు. తెలుసు, మీరు ఒక అమ్మాయిని ప్రేమించారని, ఆ అమ్మాయి మీ ప్రేమని యాక్సెప్ట్ చేయలేదని జరిగిందంతా వినోద్ అనే నాతో చెప్పాడు. గౌతమ్, నీకన్నా వయసులో పెద్దవాణ్ణి, ఇవి చేతులు కాదు కాళ్ళనుకో. నా చెల్లెల్ని పెళ్లి చేసుకో, నీకేం కావాలన్నా నేను చేస్తాను. ఐశ్వర్య గురించి నీకు తెలియదు గౌతమ్, దయచేసి పెళ్లికి ఒప్పుకో. ఏంటి మీరు, నేనెంత చెప్పినా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అతను ఒప్పుకోకపోతే అతను లేకుండా నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను. గౌతమ్, తను పెళ్లి చేసుకోవడం కాదంటే తను చచ్చిపోతుంది. గౌతమ్, ఐశ్వర్య, నువ్వేం చేసుకోదు. గౌతమ్ ప్లీజ్, గౌతమ్ ప్లీజ్, నీకేం కలిసి కాలు పడకుండా గౌతమ్ ప్లీజ్. నేను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను. చాలా థ్యాంక్స్ గౌతమ్. వస్తాను గౌతమ్. హ్యాపీ. అలా ఏం జరగదండి, గౌతమ్ ఒక్కసారి మాటిస్తే దాని మీద నిలబడతాడు, అది నాకు బాగా తెలుసు. మీకు నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీరు పెళ్లి ఏర్పాటు చేయండి. సరే, వెళ్ళండి. అలాగే. బయలుదేర్రా, సిటీకి వెళ్ళిపోదాం. ఏ రై, ఇక్కడే ఉంటే ఫోర్స్ చేసి మరి అమ్మాయి నుంచి పెళ్లి చేసేస్తారా? ఏం మాట్లాడుతున్నావురా? రే, బాషా ఫోన్ చేస్తున్నాడు. నువ్వే మాట్లాడు. రే బాషా. అవునా? ఎక్కడా? నిజమేనా చెప్పేది? పక్కనే ఉన్నాడు గౌతమ్, నేను చెప్తాను నీకు. మళ్ళీ నేను 1 అవర్లో ఫోన్ చేస్తాను రా. ఓకే, బాయ్. రై, ఏమంటున్నాడు? గుడ్ న్యూస్. ఆ ముగ్గురు బ్యాంకాక్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లే దారిలో ఫుల్ మత్తులో ఉండి ముగ్గురుకు ముగ్గురు అక్కడికక్కడే స్పాటెడ్ అయ్యారంటరా. రై, ఆ ముగ్గురిని నా చేతులతో నేనే చంపాలనుకున్నాను, మిస్ అయిపోయారా? రై, రాజు అప్పటికప్పుడే శిక్షిస్తాడు, కానీ దేవుడు లేటుగైనా తగిన శిక్షిస్తాడు. అదే నువ్వు వాళ్ళని చంపేశావు అనుకో, నీ లైఫ్ అంతా పాడేయేది. అందుకే దేవుడు వాళ్ళని చంపేశాడు రా. నువ్వు ఐశ్వర్యతో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండరా, హ్యాపీగా ఉండు. రై, నా మనసులో ఎప్పటికీ దివ్యానే ఉంటుందిరా, వేరే అమ్మాయి నా స్థానంలో ఊహించుకోలేనురా. అది అయిపోయిన కదరా, అర్థం చేసుకో. రే, అందరికీ ఊహించినట్టు లైఫ్ దొరకదురా, దేవుడు ఏది ఇస్తే అది యాక్సెప్ట్ చేసుకోవాలి. రే, ఐశ్వర్య చాలా మంచిదిరా, యాక్సెప్ట్ చేసుకో, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండరా, వెళ్ళు.